అన్నారం నుండి తిమ్మాపురం మీదుగా సూర్యపేటకు రవాణా సౌకర్యాలు బంద్ కావడంతో ప్రజలకు రాకపోకలు ఇబ్బందిగా మారాయి. తుంగతుర్తి మండలంలోని అన్నారం గ్రామవాసులు సూర్యపేటకు వెళ్ళడానికి వారి గ్రామం నుండి వెళ్లే రోడ్డు చెరుకుంటలు పక్కన ఉండడంతో అకాల వర్షాలకు నీటి ఉధృతి పెరగడంతో రవాణా సౌకర్యాలకు అంతరాయం కలిగింది. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నామని తక్షణమే రోడ్లు మరియు కల్వర్టులు బాగు చేయాలని సర్పంచ్ మిట్టకడుపుల అన్నుక అన్నారు. గత కొంతకాల క్రితం కురిసిన తుఫాను ప్రభావం వల్ల మా అన్నారం గ్రామంలో ఉన్న అంటి కుంటల చెరువులు పూర్తిగా నిండాయి. ఇదివరకే ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా వచ్చిన నీటి ద్వారా నిండినాయి. తర్వాత ఈ అకాల వర్షాల వల్ల వచ్చిన వాటికి వరద ఉధృతి ఎక్కువై అలుగులు పోయడం జరిగింది. కానీ మా ఊర్లో ఉన్న తూర్పు ఎర్రగుంటకు మాత్రం ఏ అలుగు లేదు. ఊరు నుంచి గ్రామ పంచాయతీ కానుండి సీసీ రోడ్డు వేయడం వల్ల ఇదివరకు ఇట్లా నీళ్ళు వెళ్ళిపోయేది. ఆ సీసీ రోడ్డు వేయడం వల్ల ఆ నుండి నీళ్లు వెళ్ళిపోకుండా ఉన్నాయి. తర్వాత అటు సబ్ స్టేషన్ కట్టడం వల్ల అక్కడ ఉన్న అలుగును మొత్తం తీసేసి సబ్ స్టేషన్ నిర్మాణం చేశారు. ఇప్పుడు ఆ నీరు ఎక్కడికి పోవడానికి వీలు లేకుంటున్నది. అదేవిధంగా తుంగతుర్తి నుంచి సూర్యాపేటకు పోయే రహదారి, ఇప్పుడు సంగం పోయే రహదారి తార్ రోడ్డుకు ఆ చెరువు నుండే వేయడం జరిగింది. ఇదివరకు ఎన్నడూ ఆ కట్టను. మీ పేరు, మీ ఊరు? నా పేరు లక్ష్మీ నరసింహారెడ్డి, సంగం గ్రామం, తుంగతుర్తి మండలం. వాస్తవంగా ఒక రెండు నెలలుగా మా ఊరికి ఏ ప్రయాణ సదుపాయం లేకుండా మేము నీళ్లలో తేలాడుతున్నాం. ఒక బస్సు గాని కనీసం మోటార్ సైకిల్ మీద కూడా మనం బతకడానికి వీలు లేకుంటుంది. ఈ విషయంలో గవర్నమెంట్ మాకు సహాయం చేసి ఒక తుంగతుర్తి నుంచి నూతనకల్ వైపు, తిమ్మాపురం వైపు ప్రయాణ సదుపాయం కల్పిస్తే మా అందరూ ఇక్కడ ఉన్న ఊర్లలో వాళ్ళను కాపాడిన వాళ్ళు అవుతారు. ఇది ఈ సంఘం గ్రామం పట్టించుకునే నాయకులే లేరు. వీలైతే అందరు సహాయం చేసి దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను.